नमस्ते आरजे सुनीता हिया फ्रम रेडियो सिटी 91.1 एफएम एंड ई रोजु मन तो उन्नारु डॉक्टर वनिता गारु मरि वनिता गारी मातलो ई रोजु मनं मात्लाडुकुंटुन्नां इप्पुडुन्न प्रेजेंट सिनारियो लो चूस्ते चिन्न पिल्लल नुंचि पेद्दवाळ्ळ वरकु वाळ्ळु वीळ्ळु अनि चेप्पि एज तो एलांटि तारतम्यालु लेकुंडा ప్రతి ఒక్కరిలోనూ ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే టెన్షన్. టెన్షన్ నుంచి స్ట్రెస్, అక్కడి నుంచి ఫుడ్ హ్యాబిట్స్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి. కొంతమంది తినగలుగుతున్నారు, తింటే అతిగా తింటున్నారు, కొంతమంది అస్సలు తినటం లేదు, ఆర్ నిద్ర పట్టక రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి ఆఖరికి ఫ్రస్ట్రేషన్లోనికి దిగి ఏవేవో జరుగుతున్నాయి. మరి ఫుడ్ హ్యాబిట్స్తో ఒక మంచి న్యూట్రిషనల్ వాల్యూ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడంతో వీటి నుంచి స్ట్రెస్ నుంచి మనం అధిగమించగలమా, హెల్దీగా ఉండగలమా, ఏం చేయాలో ఏమిటో ఈరోజు మనం డాక్టర్ వనిత గారి మాటలో తెలుసుకుందామా. నా పేరు వనిత వెంకట్ అండి, నేను క్లినికల్ న్యూట్రిషనిస్ట్. ఇవాళ మనము స్ట్రెస్ ఆర్ టెన్షన్ గురించి తెలుసుకుందాం. ఈ స్ట్రెస్ ఆర్ టెన్షన్ అనేది మనము ఇప్పుడు పెద్దవాళ్ళనే కాకుండా చిన్నపిల్లల్లో కూడా ఇది ఎక్కువగా చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకు సహాయం పడుతుంది అనే దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. సో స్ట్రెస్, మనము ఇప్పుడు మన లైఫ్ ఎంత బిజీ అయిపోయిందంటే మన కోసం మనకు టైం లేదు. సో ఈ బిజీ షెడ్యూల్లో మనం యాక్చువల్లీ స్ట్రెస్లో ఉన్నాము అనేది కూడా మనకు తెలియకుండా అలా వెళ్ళిపోతుంటాం. సో ఇప్పుడు దానివల్ల మన బాడీకి చాలా నష్టం జరిగిపోతుంటుంది. మనము దాని నుంచి బయటపడే వరకు మన బాడీకి జరగాల్సిందే నష్టం అనేది జరిగిపోయి ఉంటుంది. సో అందువల్ల ఇప్పటి నుంచి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అది మనము స్ట్రెస్, మన బాడీలో ఎలాంటి స్ట్రెస్ ఉంది, ఎందుకు ఉంది అని తెలుసుకొని మన కోసం మనం కొంచెం టైం చెతాయించేది చాలా ముఖ్యం. ఓకే, సో మనకి ఇప్పుడు స్ట్రెస్లో 2 టైప్స్ ఉంటాయి. ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే కొందరు ఎక్కువగా తినేస్తుంటారు. సో దీన్ని మనం మైండ్లెస్ ఈటింగ్ అని చెప్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీలో కార్టిసాల్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అయ్యే దానివల్ల వాళ్ళకి ఆకలి ఎక్కువైపోయి అండ్ ఈ స్ట్రెస్ అనేదాన్ని వాళ్ళు ఫుడ్ మీద ఫోకస్ చేస్తుంటారు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా తినేసి బరువు పెరిగేస్తుంటారు. బరువు పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వేరే లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. డయాబెటీస్ కానీ, ఒబేసిటీ కానీ, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, హైపర్టెన్షన్ కానీ, ఇలాంటి మేజర్ డిజీజెస్ అనేది వాళ్ళకి తగులుతుంటాయి. సో అందువల్ల ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు మానిటర్ యువర్ హెల్త్. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే కొందరు డిప్రెషన్ కానీ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువగా తినలేకపోతారు. సో ఇది ఎక్కువ టైం తినలేకపోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది కనిపించుకుంటుంటాయి. సో ఈ డెఫిషియన్సీ మనకు స్ట్రెస్లో 2 రకాల ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఒకటి ఓవర్ ఈటింగ్ ఉండొచ్చు, లేదంటే తక్కువగా తింటుండొచ్చు. సో మనం ఈరోజు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, అండ్ ఈ స్ట్రెస్ అనేది మనకు వేరియస్ రీజన్స్ వల్ల రావచ్చు. ఒకటి ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్. సో ఫిజికల్ స్ట్రెస్ అంటే వర్క్ లోడ్, ఇంట్లో కానీ లేదా వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ ఎక్కువగా వర్క్ ఉండి వాళ్ళ ఫోకస్ అంతా వర్క్ మీద పెట్టేస్తుంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ దర్ హెల్త్. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేది డెవలప్ అయిపోతుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు స్ట్రెస్ అనేది వేరియస్ రీజన్స్ వల్ల ఫామ్ అవ్వచ్చు. ఇదర్ ఇట్ కుడ్ బి అ డిస్టర్బ్డ్ రిలేషన్షిప్, లేదా ఇంట్లో ఎవరాదరూ మనకు దగ్గరగా ఉండేవాళ్ళు చనిపోతే కానీ, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల కానీ, లేదా హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ, చాలా వేరే రీజన్స్ వల్ల కూడా మనకు ఈ డిప్రెషన్, ఈ స్ట్రెస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ద ఓన్లీ మనకి స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే మెడిసిన్స్తో పాటు మనము మంచి ఆహారం అనేది తీసుకునేది చాలా ఇంపార్టెంట్. సో మనము ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకు ఈ స్ట్రెస్ అనే ప్రాబ్లం నుంచి బయటపడేకి హెల్ప్ చేస్తుంది అనేది దాని గురించి నేను కొన్ని ఆహారం గురించి చెప్తాను. సో మనకు మెయిన్ ఏంటంటే స్ట్రెస్ వల్ల మన డైజెషన్ ప్రాసెస్ అనేది కూడా కొంచెం వరకు చేంజ్ అయిపోతుంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని హార్మోనల్ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దీనివల్ల అబ్సార్ప్షన్ అంటే న్యూట్రిషన్, కొన్ని న్యూట్రియన్స్ అనేది అబ్సార్బ్ కరెక్ట్గా అవ్వకపోయే దానివల్ల మన బాడీలో డెఫిషియన్సీస్ ఫామ్ అవుతుంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు మేక్ ది రైట్ సెలెక్షన్ ఆఫ్ ఫుడ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనము స్ట్రెస్ ఉన్నప్పుడు ఆహారం కొద్దిగానే తీసుకుంటాం. సో అందువల్ల ఏం చేయండి, కొద్ది ఆహారమే తీసుకోండి కానీ ఎక్కువ టైం తీసుకోండి. సో దీనివల్ల ఏమంటే మన బాడీకి కావాల్సి ఉండే అంత న్యూట్రియన్స్ అనేది
తక్కువ మోతాదులో కానీ మనకు ఎక్కువ టైం తినే దానివల్ల అది అక్కడ మనకు ఫుల్ఫిల్ అయిపోతుంది. సో అందుకోసమే స్ట్రెస్ అని ఉన్నప్పుడు అట్లీస్ట్ మీరు కొన్ని లిక్విడ్ ఫామ్లో తీసుకోండి, మజ్జిగ కానీ పాలు కానీ లేదంటే జావలాగా కానీ వెజిటబుల్ సూప్స్ కానీ లేదా స్ప్రౌట్స్ కానీ ఇలాంటి సింపుల్ ఫుడ్స్ ఇలాంటివి కొద్ది కొద్దిగా కానీ ఎక్కువ టైంగా తీసుకుంటుండండి. అండ్ బ్రేక్ఫాస్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్కిప్ చేయదండి. బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎప్పుడు కానీ స్కిప్ చేయదండి. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో యాసిడ్స్, అంటే మనం ఆల్రెడీ నిద్రలో ఒక 8 to 9 hours అనేది ఫాస్టింగ్లో ఉంటాం. సో కాబట్టి బాడీలో యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అయిపోతుంటుంది. సో దీనివల్ల మనకు అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ మళ్ళీ కొన్ని న్యూట్రియన్స్ కరెక్ట్గా అబ్జార్బ్ కాకుండా పోయే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మీరు బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎప్పుడు కానీ స్కిప్ చేయాలండి. మనకి ఇప్పుడు ఫుడ్లో వచ్చి ఎక్కువగా ఇంపార్టెంట్ ఉండే న్యూట్రియన్స్ ఏంటంటే విటమిన్ బి కాంప్లెక్స్. ఇవి కొద్దిగా మీ ఆహారంలో ఎక్కువగా తీసుకోండి. సో వెన్ విటమిన్ బి కాంప్లెక్స్ అన్నప్పుడు మనము మంచి ఆహార మంచిగా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వెజిటబుల్స్ కానీ మొలకలు ఎత్తిండేవి పాలు గుడ్డు ఇలాంటివి తీసుకుంటే మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అనేది అక్కడి నుంచి దొరుకుతుంటుంది. నెక్స్ట్ విటమిన్ సి. విటమిన్ సి ఎందుకు అంటే ఇది మన బాడీలో కార్టిసాల్ హార్మోన్స్ని తగ్గించేకి హెల్ప్ చేస్తుంటుంది. సెకండ్లీ దీనివల్ల మన ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంటుంది. సో ఇమ్యూనిటీ బూస్టప్ అయిందంటే డెఫినెట్లీ మన బాడీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా మన బాడీని ప్రివెంట్ చేస్తుంటుంది. సో కాబట్టి విటమిన్ సి రిచ్ ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి. మనకు విటమిన్ సి ఎక్కువ రిచ్ ఫుడ్స్ ఏంటంటే ఆకుకూరలు కానీ ఉసిరికాయ కానీ లేదంటే మామిడికాయ. ఇప్పుడు మనకు సీజన్ ఉండేది కాబట్టి రా మ్యాంగోస్ కానీ ఆరెంజెస్ మూసంబి పైనాపిల్ గ్రేప్స్ లెమన్ ఇవన్నీ కూడా మనకు విటమిన్ సి ఇస్తుంది. సో మీ ఆహారంలో ఇలాంటి ఆహార పదార్థాలు ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చి మెగ్నీషియం. ఈ మెగ్నీషియం అనేది ఏంటంటే మన మజిల్స్ని రిలాక్స్ చేస్తుంటుంది. సో అందువల్ల రిలాక్స్ చేసేదానివల్ల మన స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల మెగ్నీషియం రిచ్ ఉండే ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోండి. అండ్ మెగ్నీషియం నిద్ర కూడా మనకు చాలా వరకు ఇండ్యూస్ చేస్తుంటుంది. సో కాబట్టి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అనేది ఏ దాంట్లో ఎక్కువగా ఉంటుందంటే మన డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ సీడ్స్ కానీ ఇప్పుడు పంకిన్ సీడ్స్ కానీ చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా మనకు ఎక్కువగా మెగ్నీషియం ఎక్కువగా కనిపిస్తుంటాయి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మరి చికెన్ ఫిష్ ఎగ్ ఇవన్నీ కూడా తీసుకుంటే మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అనేది దొరుకుతుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎందుకు ఎక్కువగా ఇంపార్టెంట్ అంటే దీంట్లో సెరిటోనియం అనే ఒక న్యూట్రియంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సెరిటోనియం ఏంటి అంటే మనకు నిద్ర ఇండ్యూస్ చేస్తుంటుంది, అంటే మనకు బాగా నిద్రపోయేకి హెల్ప్ చేస్తుంటుంది. నిద్ర బాగా పోయామంటే డెఫినెట్లీ అలాగే మనకు మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతుంటుంది. సో బి కాంప్లెక్స్ ఫుడ్స్ వచ్చి మనకు హోల్ గ్రెయిన్స్ లాగా కానీ హోల్ వీట్ కానీ రాగి జొన్నలు సజ్జలు ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రెయిన్స్ విత్ బ్రాన్ అంటే పొట్టు ఉంటుంది కదా దాంతో ఉండే ఆహారం తీసుకుంటే మనకు ఎక్కువగా ఈ బి కాంప్లెక్స్ అనేది కార్బోహైడ్రేట్స్ అనేది దొరుకుతుంటుంది. సో ఎక్కువగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ హోల్ గ్రెయిన్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇది కూడా మనకు చాలా వరకు మన బాడీలో స్ట్రెస్ తగ్గించేకి హెల్ప్ చేస్తుంటుంది. సో అందువల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి. ఒమేగా 3 అనేది మనకు ఎక్కువగా నట్స్లో కనిపిస్తుంటుంది, ఫ్లాక్స్ సీడ్స్లో ఫిష్లో ఎగ్ యోక్లో కానీ చీజ్ దీంట్లో ఎక్కువగా మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో ఇలాంటి ఫుడ్స్ మన డయట్లో ఎక్కువగా తీసుకుంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ నుంచి బయటపడేకి హెల్ప్ చేస్తుంది. ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు మనము మన ఫోకస్ అనేది ఓన్లీ ఫుడ్ మీద కాకుండా కానీ మనల్ని ఎక్కువగా కోపం తెచ్చేలాంటి యాక్టివిటీస్ కాకుండా మన కూలాగే మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించేలాంటి యాక్టివిటీ లైక్ మెడిటేషన్ కానీ యోగా కానీ లేదంటే జస్ట్ యూనో ఆ టైంలో కౌంటింగ్ ఒక 10 కానీ ఒక 50 numbers కౌంట్ చేస్తే మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ కానీ మన యాంగర్ అనేది తగ్గుతుంటుంది. ఆర్ డ్రింకింగ్ 2 glasses of water కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంటుంది. సో మనం కొన్ని ట్రిక్స్ అనేది మెథడ్స్ అనేది మనమే అలవాటు చేసుకొని మన బాడీ ప్రకారంగా మనము మన బాడీ ప్రకారంగా కొన్ని అలవాట్లు మనం చేసుకుంటే మన మనము ఈ స్ట్రెస్ నుంచి బయటపడేకి చాలా వరకు ఉపయోగపడుతుంది.